राजमंड्री रूरल वैएसआर कांग्रेस पार्टी कार्यालय में घन आंध्र प्रदेश अवतरण दिनोत्सव वेडुकलु जरिगायी। कार्यक्रम में अमरजीवी पोट्टी श्रीरामुलु चित्रपटानिकी नागेश्वर मरियु वैएसआरसीपी नायकुलु कार्यकर्तलु पूलमालु वेसी घन निवाळुलु अर्पिंचारु। ई सदर्भंगा चंद्र नागेश्वररावु गारु मात्लाडुतू तेलुगु प्रजल आत्म गौरवं कोसं प्राणत्यागं चेसी आंध्र राष्ट्रान्नि साधिंचुकुन्न महापुरुषुडु पोट्टी श्रीरामुलु अनि अन्नारु। श्रीरामुलु वंटि कार्य दीक्षा परलो 10 मंदी उंटे ఒక సంవత్సరంలోనే స్వతంత్రం సాధించవచ్చునని గాంధీజీ అనేవారని గుర్తు చేశారు। ఆయన ఆంధ్రల చిలకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణ త్యాగానికి పూనుకొని అమరజీవి అయ్యారన్నారు। ఈ కార్యక్రమంలో త్రిసభ్య కమిటీ చైర్మన్ బొప్పన సుబ్బారావు, డైరెక్టర్ చీరరాజు, జిల్లా టెలికాం సలహా మండలి సభ్యులు గేడే అన్నపూర్ణరాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు పెయ్యాల రిపీట్ వైఎస్ఆర్సీపీ నాయకులు పెయ్యాల రాజేష్, ముద్దాల అను, పడమటి కామరాజు, పెనుమాక సునీల్, దేవులపల్లి సరిత, కొప్పినీడి ప్రసాద్, లాయర్ రాంబాబు, ఏలి వీర్రాజు, రొక్కం వంశీ తదితరులు పాల్గొన్నారు। ప్రధాన కార్యాలయం చంద్ర నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ రోజు పొట్టి శ్రీరాములు గారి ఘన నివాళులు అర్పించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల కార్యకర్తలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు। ప్రతి క్షణం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి రూరల్ మండలంలో అదే స్ఫూర్తితో మా అన్న చంద్ర నాగేశ్వరరావు అన్న నిర్విరామంగా పోరాటం చేస్తున్నందుకు అన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। జై హింద్। आंध्र प्रदेश अवतार दिनोत्सव सदर्भंग मन राजमंड्री रूरल पार्टी कार्यलय में पोट्टी श्रीरामुलु गारिकी निवाळ अर्पिंचिन कार्यक्रम चेयबड्डं जरिगिंदि। एंदुकंटे आयन मन आंध्र देशानिकी आंध्र प्रदेश के ఒక స్వతంత్రం తీసుకొచ్చారని చెప్పొచ్చు। ఎందుకంటే మనం గత ఇవరకు మనం చెన్నై అంటే మద్రాస్ తో కలిసి ఉండేవాళ్ళం। అప్పుడు మనకి తమిళనాడు తెలుగోళ్ళు అందరూ కలిసి ఉండేవారు। అప్పుడు మన పొట్టి శ్రీరాములు గారు మనకి సెపరేట్ గా తెలుగు వారికి సెపరేట్ రాష్ట్రం కావాలని ఆయన 58 రోజులు దీక్ష చేపట్టి ఏమీ తినకుండా ఆ రోజు దీక్షలోనే చనిపోవడం జరిగింది। అది చూడలేక మన ఆంధ్ర రాష్ట్రం ఒక్కడిపోయి సెపరేట్ గా ఒక ఉద్యమం చేపట్టి ఈ రోజు మనకి ఆంధ్ర రాష్ట్రం తీసుకొచ్చినందుకు గణిత మన పొట్టి శ్రీరాములు గారిని చెప్పొచ్చు। పొట్టి శ్రీరాములు గారు ఒక గాంధీకి జీకి ఎంతో స్ఫూర్తి అని చెప్పొచ్చు। ఆయన భార్య చనిపోగానే జీవితం ఎంతో బాధపడి ఆయన రైల్వే దాంట్లో ఉద్యోగ పనిచేసి ఆయన దానికి రాజీనామా చేసి వెంటనే ఒక ఎన్నో ఉద్యమాలు చేయాలని చెప్పేసి ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు। మనకి ఎన్నో తెలియని ఉద్యమాలు నెల్లూరులో ఒక గుడికోర కింద దళితులైన వారిని గుళ్ళోకి రానివ్వకపోతే ఆయన కూడా ఒక 20 రోజులు ఎంతో దీక్ష చేసి గుడిలోకి కూడా అందరినీ రానిచ్చేలా చేశారు। ఆయనకి ఏంటంటే ఆంధ్రులు తెలుగువారు అంటే చాలా ఇష్టం, దానికోసం ఆయన చేపట్టిన ఈ రోజు కోసం మేము చిన్న నివాళులు అర్పించడం జరిగింది। జై జై పొట్టి శ్రీరాములు। जोहार।